కంపెనీలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి ఒక వేరే కంట్రీకి పంపించారు ఒక పని పైన. అక్కడికి వెళ్ళాడు ఈయన. ఆయన పేరు ఏదో మత్తయ్య అనుకుందాం. ఆయన పేరు అక్కడికి వెళ్ళి మై నేమ్ ఇస్ మత్తయ్య అంటే ఎవరైనా ఆయన గుర్తుపడతారా? ఎక్కడి నుంచి వచ్చావు? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. సో వాట్? నేను పలాని కంపెనీ నుండి నేను వచ్చాను అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను రిసీవ్ చేసుకుంటారు. ఓహో, మీరు ఆ కంపెనీ నుంచి వచ్చారు కాబట్టి అతనికి ఏమి ఇస్తారు? రెస్పెక్ట్. అవునా? అప్పుడు విలువ అనేది ఉంటుంది. ఆ విలువను బట్టి అతడు వెళ్ళినటువంటి పనిని పూర్తి చేసుకొని రాగలుగుతాడు. నీకు నీకు నువ్వుగా నువ్వు బ్రతికితే నీకు విలువ లేదు. నువ్వు క్రీస్తు సంబంధివి. నువ్వు ఆయనను కనపరచాలి ఈ లోకమును. ఆయన ప్రేమను, ఆయన నీకు ఇచ్చినటువంటి విశ్వాసమును, ఆయన నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను నువ్వేం చేయాలి? ఈ లోకానికి చూపించాలి, నీ కుటుంబానికి చూపించాలి, నీ శత్రువులకు చూపించాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని కనికరము నీ పైన ఉంటుంది. హల్లెలూయ. ఏముంటుందమ్మా? దేవుని కనికరము నీ పైన, నీ పిల్లల పైన, వారి పిల్లల పైన, వారి తరతరముల పైన ఆయన యొక్క కనికరం ఉంటుంది. ఆయన కాపాడుకుంటాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళి నీ పేరుతోటి నువ్వు అక్కడ నువ్వు పని చేయట్లేదు. నా పేరును బట్టి నువ్వు పనిచేస్తున్నావు. ఎవరిని బట్టి? క్రీస్తును బట్టి. ఆ క్రీస్తును పంపిన తండ్రిని బట్టి ఈరోజు నీవు ఈ లోకములో ఎలా ఉన్నావు? నిజ క్రైస్తవునిగా నువ్వు బ్రతుకుతా ఉన్నావు. అది కావాల దేవునికి. లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు, కానీ దేవుడు మెచ్చే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకనే ఎత్తబడే గుంపులో ఈ లక్షల కోట్ల మంది కనబడరు మనకి. అందుకమ్మా మనము మన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటూ మలుచుకుంటూ ఆయన మనకి ఏదైతే మనకు బోధించాలనుకున్న వాటిని మనము దృష్టి పెట్టాలి. యెషయా గ్రంథము 43:25 ఒకసారి. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను ఏం చేస్తాను? తుడిచివేయుచున్నాను. అంటే నీ పాపమే కదా నీకు అడ్డు నువ్వు ఆశీర్వదించబడకుండా, నీ పాపమే కదా నీ రోగము పోకుండా అడ్డు, నీ పాపమే కదా నీ జీవితంలో నువ్వు ఎదగకుండా అడ్డు, నీ పాపమే కదా నీ జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితిలో నీకు వెళ్లకుండా దేవుని చిత్తానుసారంగా జీవించకుండా చేసేది. ఆ పాపాన్ని ఏం చేస్తుంటున్నాయినా? ఏం చేస్తుంటున్నామ్మా? తుడిచివేయుచున్నాను. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ఏమన్నాడు? నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ఈరోజు నువ్వు ఏమై ఉన్నాను మరి దానిని నువ్వు విడిచిపెట్టి నీవు క్రీస్తు బిడ్డగా నువ్వు మారినట్లయితే నువ్వు పూర్తిగా దేవుని ప్రేమ చేత నువ్వు ఈ లోకంలో బ్రతికినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తాడమ్మా? నీ పాపములను నీ అతిక్రమం తుడిచివేసి ఇక ఎప్పటికీ వాటిని జ్ఞాపకము చేసుకోకుండా నిన్ను ఈ లోకములో వర్తిల్లజేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీ స్థితి మారుతుంది, అప్పుడు నీ పరిస్థితులు మారుతాయి, అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, అప్పుడు నీ గిన్నె నిండి పొర్లుతుంది, అప్పుడు నీ ప్రజలు నిన్ను వెంబడిస్తారు. హల్లెలూయా. అప్పటిదాకా మనం ఈ లోకములో ప్రయాసపడుతూనే ఉంటాం. చాలా తక్కువ మంది కనబడతారమ్మా గొప్ప విశ్వాసం కలిగి దేవుని కోసం బ్రతికేవారు. మనం లోకములో మనం చూస్తే క్రైస్తవులు కానటువంటి వారు ఎంతోమంది. మరి వారి విశ్వాసము చూస్తే నిజంగా నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతాను. ఇంత విశ్వాసము, ఇంత కఠినమైనటువంటి దీక్ష కలిగిన మరి వీరిని చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎందుకు క్రైస్తవులు కనపడదు?
ఎందుకు క్రైస్తవుల్లో మరి అలాంటి విశ్వాసము కనపడదు ప్రజల్లో? కష్టం వస్తే దేవుని విడిచిపెడతాం కదా, కష్టం వస్తే ఇది చాలండి ఇంకా నేను వెళ్ళిపోతాను నేను బయటికి, కొంచెం ఇబ్బంది వస్తే చాలండి ఇంకా ఏమొచ్చింది మాకు, దేవుడు ఇచ్చాడా దేవుడు చేశాడా? అంటే దేవుని నిందించడానికి నువ్వు ముందుంటావు కానీ నీ పాపాన్ని మర్చిపోవడానికి నీ పాపాన్ని విడిచిపోవడానికి సిద్ధంగా లేవు. నీ పాపాన్ని విడిచిపెట్టే ఆలోచన నీకు లేనప్పుడు దేవుని నిందించే అధికారము కానీ హక్కు కానీ నీకు ఉండదు. హెబ్రీ 10:17, వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు చెప్తున్నాడు ఏమని, వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి, నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలి. అయ్యా యవ్వన బిడ్డలు, మీరు ఇప్పుడే ఈ లోకంలో మరి కళ్ళు తెరుస్తూ ఈ లోకాన్ని చూస్తూ ఉన్నారు. గొప్ప దేవుడు మీకు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. మీకు ఈ లోకంలో పడిపోకండి, పాపములు చిక్కుకోకండి, దేవుని వైపు తిరగండి, దేవుణ్ణి వెంబడించండి, దేవుని వాక్యాన్ని వింటూ మీ జీవితాన్ని సరిచేసుకుంటూ పవిత్రమైన దేవుని బిడ్డలుగా పవిత్రమైనటువంటి జీవితాన్ని మీరు జీవించినప్పుడు సకల దీవెనలతో సకల ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని పోషిస్తాడని సత్యాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత మీరు బాధపడుతూ ఇబ్బంది పడుతూ దేవుని వైపు తిరిగి, దేవా నేను ఇంత చేసినా ఏమి చేసినాను నన్ను కాపాడలేదు అని దేవుని నిందించకూడదు. దేవుడు విడిపిస్తానంటే జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. మీ పాపాలను అతిక్రమములను విడిచిపెడితే ఇంకెప్పటికీ వెనకకి తిరిగి చూడకండి. హల్లెలూయా.